హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం కోరపల్లిలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. వార్డ్ మెంబర్ స్వామిరావు ఇంటి దగ్గర డబ్బుల పంపిణీ జరుగుతుండటంతో ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 200 మందికి పైగా ఓటర్లు చేరుకోవడంతో రోడ్డు నిండిపోయింది. ఓటుకు 6000 ఇస్తున్నారని ఓటర్లు బహిర్గతంగా చెబుతుండటం ఆశ్చర్యం కలిగించింది. పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఇళ్ల దగ్గర పంచుతుండగా గందరగోళం నెలకొండటంతో కోరపల్లి శ్మశానం దగ్గర డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఓటర్లు శ్మశానం దగ్గరకు పరుగులు తీశారు. సమయం గడుస్తున్న కొద్దీ హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఉద్రిక్తత పెంచుతోంది. పలు చోట్ల టీఆర్ఎస్ బీజేపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వీణవంక మండలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్వగ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిమ్మత్ నగర్ లో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. రెండు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నాయి. తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓటింగ్ ఏ విధంగా జరుగుతోంది? కొన్ని ఎక్కడెక్కడ మనకి ఇలాంటి ఘటనలు కూడా కనిపిస్తున్నాయి, పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ కాంతి, సో మొత్తంగా వీణవంక మండలంలో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ బీజేపీ నేతలు పోటాపోటీగా ఆందోళనకు దిగారు. ఒకరికొకరు తీవ్ర అంటే దాదాపు మాటల యుద్ధం వరకు వెళ్లారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని ఎక్కడికక్కడ చెదరగొట్టారు. బీజేపీ నేత కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా కారుని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రస్తుతం మనం వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్లో ఉన్నాం. ఇది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత గ్రామం. ప్రస్తుతం పోలింగ్ ఇక్కడ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూ లైన్ మనకు కనిపిస్తోంది. దాదాపు 3 గంటలుగా ఇదే లైన్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా 3 గంటల నుంచి అంటే వృద్ధులు, వికలాంగులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారికి ముందే ఓటు హక్కును కల్పించే ఏర్పాట్లు చేశారు. అయితే మనం విజువల్స్లో చూడొచ్చు, ఎక్కువగా మహిళలు ఉన్నారు. గంటల తరబడి నిల్చోలేక కొద్దిమంది క్యూ లైన్లో కూర్చుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇక ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని మనకు అధికారులు అప్డేట్ చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. 5 మండలాల్లో పోలింగ్ భారీగా నమోదవుతోంది. పోలింగ్ శాతం ఇప్పటి వరకు 45% నమోదైంది. ఇంకో అరగంటలో మరికొద్ది అంటే 1 నుంచి 3 గంటల వరకు జరిగిన పోలింగ్ వివరాలను కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా అయితే పెద్ద ఎత్తున పోలింగ్ నమోదవుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను జరుపుతామని ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ ఉదయం నుంచి అనేక చోట్ల అనేక దాడులు, గొడవలు జరిగాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.
సో మరి కాసేపట్లో పోలింగ్ శాతం కూడా 1 గంట నుంచి 3 గంటల మధ్యలో జరిగిన పోలింగ్ వివరాలను కూడా ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది రాత్రి 7 గంటల వరకు అవకాశం ఉంది కాబట్టి గతంలో పోలైన రికార్డును ఈసారి హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు బ్రేక్ చేయబోతున్నారు కాంతి రైట్ శ్రీనివాస్ థాంక్యూ